नमस्ते मेरु चूस्तुंदी तेलुगु रैतु बड़ी ना पेरु राजेंदर रेड्डी मनम नल्लगोंडा जिल्ला मिर्यालगूड पट्टणंलोनी यादगारपल्ली चेरुवु बोटिंग पाइंट कु पक्कने उन्न चैतन्य नगर लो उन्नाम इक्कड दादापु ओक 30 कुटुंबाल वारु अनेक रकाल चेपल बुट्टलु अल्ले पनिनी गत कोन्नि संवत्सरालुगा चेपडुता उन्नारु अयिते एन्नि रकाल बुट्टलु उन्नायि ई बुट्टलु ఏ చేపలను పట్టడానికి ఉపయోగపడతాయి వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి వీటిని కొనుగోలు చేస్తే ఎంత కాలం పాటు రైతులు గాని మత్స్యకారులు గాని ఈ బుట్టలను వినియోగించి చేపలు ఎంత కాలం పాటు పట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులో అనేక రకాల బుట్టలు ఉంటాయి వీటిని రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు బెందెలు అని కొన్ని చోట్ల కొడిమేలు అని కొన్ని చోట్ల మావులు అనే పేర్లతోటి కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు మొత్తంగా అయితే ఈ చేప బుట్టల్లో చేపలు పట్టుకునే బుట్టల్లో ఎన్ని రకాలు ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒకసారి ఇక్కడ జరుగుతున్న పనంతా చూసేద్దాం ఈ బుట్టలను ఏ విధంగా తయారు చేస్తున్నారు వెదురు బొంగులు తర్వాత ఈ అడవుల నుంచి తెచ్చుకున్న ఈ రకమైన ఒక తీగ ఈ తీగ పేరు ఏంటిదని కూడా తెలుసుకొని ఎట్లా తయారు చేస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి చూసి ఆ తర్వాత ఇక్కడున్న బాలే సత్యనారాయణ గారు కొంతమంది ఉన్నారు మిత్రులు వాళ్ళతో మాట్లాడి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ వీడియోలో మనం ఫస్ట్ ఈ వెదురు బొంగుల నుంచి ఈ చేపల అనుకునే బుట్టలు ఏ విధంగా తయారు చేస్తారనుకునే చేస్తారనే విషయాన్ని మనతో పాటు ఘంటసాల ప్రకాష్ గారు ఉన్నారు ప్రకాష్ గారితో మాట్లాడి అడిగి తెలుసుకుని ఆ తర్వాత పూర్తి వివరాలు ఈ దాన్ని తెలుసుకున్నాం ఎట్లా తయారు చేస్తారని అంటే ఈ వెదురు బొంగుల మీకు ప్రధానం ఫస్ట్ ఈ వెదురు బొంగులు వెదురు బొంగుల నుంచి అంటే పెద్దగా ఉండే వెదురు బొంగుల్ని ఏం చేస్తారు ముందుగా సైజులుగా కట్ చేసుకుంటాం సైజులుగా మీకు ఏ సైజులో పుల్ల కావాలో ఆ సైజులో కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత బద్దల్లా చేసుకుంటాం ఈ మిషన్ సన్న సన్న బద్దల్లా వచ్చేలాగా చేస్తారు ఇట్లా సన్న సన్న బద్దలా చేసి దీన్ని మళ్ళీ పుల్లగా తయారు చేసి ఈ పుల్లల్ని అంటే ఇప్పుడు ఏమో తెల్లగా ఉన్నాయి మీరు అల్లేటప్పుడు చూస్తేనేమో నల్లగా కనిపిస్తా ఉన్నాయి ఏం చేస్తారు మధ్యలో మళ్ళీ వీటిని అంటే పొయ్యి మంట పెట్టి కాపుతాం దానివల్ల హీట్కి నల్లబడతాయి మళ్ళీ స్ట్రాంగ్ కూడా అవుతాయి గట్టి పడతాయి ఎక్కువ కాలం మన్నే అవకాశం నానినప్పుడు కూడా ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుంది చేపలు కూడా త్వరగా పడతాయి అన్నమాట నల్లగా ఉంటాయి ఓకే అట్లా అని చెప్పేసి వాటిని పొయ్యి మీద కొంతవరకు మంట తగిలేలాగా దాని తర్వాత తీసుకొచ్చేసి ఈ తీగ తీసుకుంటారు ఏం తీగ అంటారు దీన్ని దీన్ని నల్ల తీగ అంటారు నల్ల తీగ ఇది అడవుల్లో ఉంటుంది వాళ్ళ దగ్గర మేము కొనుక్కొచ్చుకుంటాం ముందుగానేమో వెదురు బొంగులు తీసుకొని ముక్కలుగా కత్తిరించుకుంటారు కావాల్సిన ముక్కలు తర్వాత ఈ మిషన్ మీద వచ్చేసి వాటిని చీల్స్తారు చీల్స్తాం బద్ద తర్వాత దాన్ని సన్నగా చేసుకుంటారు సన్నగా చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు కత్తి పీటతో పెట్టేసి వీటిని ఇంకా సన్న సన్న కట్ చేసుకున్న వాటిని మంట మీద పెట్టేసి కాల్చుతారు కాల్చు లైట్ గా ఎక్కువ
మళ్ళీ ఎక్కువ కాల్చితే మాడిపోయి ఖరాబ్ అవుతుంది. తర్వాత ఇంక ఈ పుల్లల్ని పెట్టేసి ఈ తీగతో ఆల్తారు. ఈ తీగని నీళ్ళలో నానబెట్టుకుని ఒక రోజు మొత్తం నానబెట్టి నైట్ నానబెట్టి తెల్లారే వెళ్ళి తెచ్చుకుని అల్లుకుంటాం. ఏ రోజుకి సరిపడా ఆ రోజు ఎటు వైపు కావాలంటే అట్లా అల్లుకున్న తర్వాత దాన్ని అన్నింటినీ మళ్ళీ జాయిన్ చేసుకుంటే ఒక బుట్టలాగా అవుతాయి. వాటి కోసం వస్తాయి, చేపల కోసం వస్తాయి. మనతో పాటు ఇప్పుడు భలే సత్యనారాయణ గారు ఉన్నారు. ఇక్కడ మొత్తం దాదాపు 30 కుటుంబాల వారు ఇలా మనం చూస్తున్న ఈ రకరకాల చేపల బుట్టలు ఇక్కడ అల్లుతున్నారు. వీరితో మాట్లాడి మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే రాజండి. మీరు అంటే ఈ ప్రాంతంలో చేపల బుట్టలు అల్లడం అనేది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇక్కడ? మా మామయ్య గారు పెద్దిరాజు గారు, ఆయన చిన్నప్పుడు ఇంచుమించు 55 సంవత్సరాల నుంచి ఇక్కడ రెండు కుటుంబాలు వచ్చారు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇప్పటికి వాళ్ళ చుట్టాలు 30 కుటుంబాలు ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం 30 కుటుంబాల వాళ్ళు పూర్తిగా ఈ చేపల బుట్టలు అల్లే వృత్తి మీదనే జీవిస్తున్నారు. అంటే ఏ ఏ ప్రాంతాల వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి చేపల బుట్టలు తీసుకెళ్తా ఉంటారు? తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక రెండు రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇప్పుడు తమిళనాడు కూడా కొంత తిరుపతి చిత్తూరు ఏరియా నుంచి కూడా కొత్తగా రావడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఓకే, అంటే ఏపీ తెలంగాణ ఇక్కడ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వస్తారు. వాళ్ళకి మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాం. మీ దగ్గర అసలు చేపల బుట్టలు అంటే వీటిని రకరకాల పేర్లతో పిలిచేటట్టున్నారు? అవునండి, నెల్లూరు జిల్లా కొడిమేల అంటారు. కొడిమేల అంటారు. విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ ఏరియాలోనేమో బెందెలు, ఉత్తరాంధ్ర వైపు అంతా కూడా బెందెలు అంటారు. వెస్ట్ గోదావరి, కృష్ణ ఆ ఏరియాలో మావులు అంటారు. మావులు కొల్లేరు లంక గ్రామ ప్రజలు అక్కడ మావులు అంటే రకరకాల ఎక్కడైనా ఒక్కో పేరు ఉండొచ్చు. మొత్తానికి అయితే వీటిని చేపలు పట్టడానికి ఉపయోగిస్తాం. అంటే చాలా మంది చెరువుల్లో చేపలు పట్టే రైతులు అయితేనేది లేదా మత్స్యకారులు అయితేనేది వాళ్ళు చేపలు పట్టడానికి ఎక్కువగా వలలు ఉపయోగిస్తూ ఉంటారు కదా. ఎందుకు మరి ఇవి బుట్టలను ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? వలలకు కాకుండా వీటి వల్ల ప్రత్యేకమైన ఉపయోగం ఏముంది? వీటికి వల్ల ఏంటంటే నల్ల చేపలు అంటే కొరమేన్లు, వాలుగలు, ఇంకా సన్న చేపలు, రకరకాల మలుగుమేన్ చేపలు, బొమ్మిడాయలు, అన్ని రకాల చేపలను మా బుట్టలతో పట్టవచ్చు. ఎందుకంటే కంపలు ఉన్న చెరువుల్లో కానీ ప్రత్యేకంగా వలల్లో కొరమేన్లు, నల్ల చేపలు వలల్లో పడవు. వలల్లో పడే చేపలు నిండా తెల్ల చేపలు, రవ్వ, బొచ్చ, ఇట్లా రాగండి, ఈ బంగారుతీగ చేపలు లాంటివి అయితే వలల్లో పడతాయి. కాకపోతే ఇవి మా బుట్టలు ఏంటంటే కొరమేన్లు, రకరకాల నల్ల చేపలు, అన్ని చిన్న చేపలు కానీ అన్ని రకాల చేపలు పడతాయి. అయితే ప్రత్యేకించి వలల్లో పడని వాటిని పట్టుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి, ఎక్కువ ఉపయోగిస్తారు. ఏది బుట్టలు అనేటివి రకరకాల బుట్టలు అంటే రొయ్యలు పట్టడానికి కూడా ప్రత్యేక బుట్టలు ఉన్నాయన్నారు. రొయ్యలు పట్టే బుట్టలు కూడా ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఒక్కొక్క బుట్ట అంటే మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటాయండి మొత్తం? మొత్తం మా దగ్గర రొయ్యలు పట్టే దగ్గర చిన్న పిత్త పరుగులు అంటారు, పరకలు అంటారు తెలంగాణలో, ఆంధ్రలో పిత్త పరుగులు అంటారు. ఆ పరకలను పట్టే కాడి నుంచి 15 కేజీలు 20 కేజీలు చేపలు పడే వరకు, పెద్ద చేపలు పడే వరకు కూడా మా దగ్గర బుట్టలు ఉంటాయి. రకరకాల మొత్తం అన్ని రకాలు, చాలా రకాలు ఉంటాయి. మలుగు మేన్లు పడడానికి ఏమో ఆ బుట్ట, ఇది అది మలుగుమేన్ అంటే పొడుగ్గా ఉండే పాము చేపలు అంటారు ఇక్కడ. అసలు దాని పేరు మలుగుమేన్ అంటే మలుగుమేన్ చేపలేమో ఈ బుట్ట ప్రత్యేకంగా మలుగుమేన్ చేపల కోసం తయారు చేసింది. అవి తప్ప ఈ బుట్టలు వేరే ఏం పడవు, అంటే పొడుగ్గా ఉండేవి. మామూలుగా నీళ్ళలో దీన్ని ఇందులో మేత వేసి బతికిన పరకలు కానీ లేదా రొయ్యలు కానీ అట్లాంటివి ఏమైనా మేత ఒక 4 ఒక పలక గుప్పిడైనా వేసి ఇది దీనికి తాడు కట్టి లోతుగా రిజర్వాయర్లో కానీ చెరువుల్లో కానీ లోతున్న ప్రాంతాల్లో వేస్తే కృష్ణానది పైనుంచి తాడు కట్టి తాడుకి ఏమైనా గుర్తుకు బెండి కట్టుకుంటారు. పైన ధర్మకోల్వి, ధర్మకోల్ కట్టుకుని దాన్ని పొద్దున్నే వెళ్ళి నైట్ సాయంత్రం పూట ఈ టైంకి అట్లా వేసేసి పొద్దున్నే వెళ్ళి చూస్తారు. ఆ లోపల ఉన్న మేత కోసం ఆ పాము చేపలు అనేవి లోపలికి వెళ్తాయి. అంటే పాము చేపలు ఉన్న ప్రాంతాల్లో, ఉన్న ప్రాంతాలు తెలుసు కదండి చేసే వాళ్ళకి, ఆ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. రెగ్యులర్ గా చేపలు పట్టే వాళ్ళకి ఇక్కడ పాము చేపలు ఉన్నాయా ఉన్న వాళ్ళు ఇవి వేసుకోవచ్చు. ఎంత అవుతుందండి దీని ఖరీదు? ఎంత ఉంటుంది మామూలుగా దీని ఖరీదు? 1300 రూపాయలు అండి. 1300 రూపాయలు. దీన్ని అల్లడానికి ఎంత మంది మనుషులకి ఎంత సమయం పడుతుంది? ఇది వెళ్ళడానికి ఇద్దరు మనుషులకు ఒక పూట పడుతుంది అండి. ఇద్దరు మనుషులు ఒక పూటలో అంటే ఒక రోజులో ఇద్దరు మనుషులు రెండు అలగలుగుతారు. దానికి మళ్ళీ మెటీరియల్ ఇవన్నీ ఖర్చు అవుతాడు. అవును, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి దీని ఎన్ని వెరైటీ? ఇది అంటే ఊత అండి. దీన్ని ఊత అంటారు. చేపలు మనం కొత్త నీళ్ళు వచ్చినప్పుడు కానీ వాలుగలు, కొరమేండ్ల వచ్చినప్పుడు ఇట్లా పొడి చేతితో పడితే ఆగదు కాబట్టి, చేత పడితే ఆగదు కాబట్టి ఆ చేప కనపడ్డప్పుడు దాని మీద ఇట్లా వేస్తారు. ఇట్లా వేసి చేప ఇందులో తీసుకుంటారు. ఓకే, అంటే తక్కువ ప్లేస్ లో ఉంటుంది కాబట్టి చేతితో పట్టుకొని తీసుకుంటారు. అది లేకపోతే నీళ్ళలో దొరకదు, అటు వెళ్ళిపోతుంది చేప, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కాబట్టి చేతికి చిక్కదు. ఇవి ఇదంటే పంట కాలువలు ఉంటాయి కదండి, చిన్న చిన్న వాగులు, కాలువలు, బోదులు అంటారు ఆంధ్రాలో. ఆ బోదులు మధ్యలో పెట్టుకుంటే పరకలు, బొమ్మిడాయలు, ఇంకా దానికి చిన్న చిన్న కాలువలు, చిన్న చిన్న కాలువలు బాగా ఫ్లోట్ వెళ్ళే కాకుండా ఓ మాదిరి వెళ్ళే కాలాల మధ్యలో వెళ్ళేవి అట్లా. దీనిలో కూడా చాలా దీని మీద దీని కాస్ట్ వచ్చి 4500 రూపాయలు, 3500 నుంచి ఉన్నాయి. అయితే సైజ్ ని బట్టి ఇందులో ఎత్తుంటాయి, వెడల్పు ఉంటాయి, పెద్దగా చిన్న దీనిలో రకాలు ఉంటాయి.
ఓకే అయితే ఇట్లా ఇంకా రకరకాల ఉన్నట్టున్నాయి మీ దగ్గర హైట్ని బట్టి కూడా సైజుని బట్టి కూడా చేపను బట్టి బుట్టలు ఉన్నాయండి చిన్న సైజుని బట్టి బుట్ట బుట్ట మొత్తంగా అయితే రకరకాలవి ఉన్నాయి అంటే ఎక్కువ మంది రైతులు తీసుకెళ్తా ఉంటారా మత్స్యకారులు తీసుకెళ్తా ఉంటారా ఎవరు తీసుకెళ్తూ ఉంటారు మీ దగ్గర రైతులు తీసుకెళ్తారు మత్స్యకారులు కూడా తీసుకెళ్తారు రైతులు ఏంటంటే వాళ్ళ పొలాలు ఉన్న వాళ్ళు చెరువు పక్కన పొలాలు ఉన్న వాళ్ళు వాళ్ళ పొలాల కింద చేపలు చెరువులు వేసుకున్న చెరువులు వేసుకున్న వాళ్ళు కానీ ఊర్లలో ఉంటాయి కదా గ్రామ పంచాయతీ చెరువులు వాటి ఒడ్డున చాలా మంది వ్యవసాయం చేసుకుంటారు కదా వాళ్ళ సొంత పొలాలు ఆ పొలాలకు ఆనుకున్నవి ఉంటాయి కదా చెరువులు నీళ్లు వాటిలో పెట్టిన రోజు ఏదో కూర మందం పడడము ఒక్కొక్కరు కొంతమంది ప్రత్యేకంగా 20 బుట్టలు 30 బుట్టలు తీసుకెళ్ళి దాని మీద జీవనాధారం పెట్టడం పొలం చేసుకుంటూ పొద్దున్న ఒక గంట సేపే కదా ఏముంది అన్నట్లుగా తీసుకెళ్ళి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది ఎక్కువగా రైతులు కాదు కానీ స్టూడెంట్స్ ఏముంది పొద్దున్నే ఒక గంట సేపు వెళ్ళొస్తే రోజుకి 500 600 1000 రూపాయలు వస్తున్నాయి కదా అని స్టూడెంట్స్ చాలా మంది తీసుకెళ్ళడం జరుగుతుంది అంటే ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మంది తీసుకెళ్తున్నారు ఇప్పుడు మన తెలంగాణ జిల్లాలో సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లా ఇటు మన భువనగిరి ఎక్కువ రన్న ఏరియాలు ఇవ్వండి దేవరకొండ కర్నూలు పెబ్బేరు ఇవన్నీ చాలా చోట్ల తీసుకెళ్తున్నారు అంటే ఇప్పుడు పార్ట్ టైం గా చేయాలి ఉదయం 2 గంటల పాటు బుట్ట వేసుకోవాలి అనుకునే వాళ్ళు అంటే వాళ్ళు ఏ నీళ్ళ మీద ఎక్కువగా ఈ చేపల వేట అనేది చేస్తూ ఉంటారు చెరువు నీళ్ళైనా వాగులైనా చాలా మంది వాగులలో చేస్తారు చెరువులైనా సరే ఎక్కడైనా సరే పని ఒకటే విధంగా ఉంటది చేసే విధానం ఒకటే అంటే అక్కడ ఏ చేపలు ఉన్నాయి మనకి ఏ బుట్ట అవసరం పడుతుంది అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అంటే మీకు చెప్తే కూడా చెప్పగలుగుతారా అంటే మా దగ్గర పలానా చేపలు ఉన్నాయి రొయ్య లేదా బొచ్చ ఉంది రవ్వ ఉంది ఇట్లా పేర్లు చెప్తే కస్టమర్ కొత్త ఆయన వచ్చారంటే మీది ఏ ఊరు ఎక్కడ ఏంటి మీకు ఏ చేపలు ఉన్నాయి మీకు చేప చెప్పే చేపలను బట్టి ఈ బుట్ట అయితే బాగుంటది మీరు చెప్పే చేపలకి మీరు అడిగింది కాదండి ఇదైతే బాగుంటది దీనికి చేపలు బాగా పడతాయి అని మేము కూడా కొన్ని చెప్తాం మాక్సిమం కొన్ని ఊర్లు చెప్తే ఆ ఊర్లకి ఏ బుట్టలు పడతాయో మేము గెస్ట్ చేసి మీ వాళ్ళందరూ చాలా మంది తీసుకెళ్తుంటారు కాబట్టి వాటిని చూసి మీరు ఏదో యూజ్ అవుతుందని మీరు చెప్తాం ఓకే అయితే మొత్తంగా అయితే మీ దగ్గర చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు వలలో పడనివి ఏవైనా ఉన్నాయో వాటిని పట్టడానికి ప్రత్యేకించి ఉన్నాయి వలలో పడేవి కూడా పడతాయి వలలో పడనివి కూడా దీనిలో ఈ బుట్టలలో పడతారన్నమాట ఈ రొయ్యలు అనేవి రిజర్వాయర్లో కనీసం ఒక్కొక్కటి 10 బారల్లో అంటే ఈ సైజు 10 బారలు 15 బారలు లోతులో వలలు వేసినా కానీ ఆ వలలు కింద రాళ్ళు పెట్టిన చిరిగిపోవడం వలలు వేసిన 10 రోజులకే పాడైపోవడం వల్ల మా దగ్గర బుట్టలు తీసుకెళ్ళి ఆ బుట్టలలో మేత పెడతారు ఆ మేతకి రొయ్యలనే వలకి మేత పెట్టలేరు కదండి ఈ బుట్టలలో మేత పెట్టడం వల్ల మేతకి ఈ రొయ్యలు ఎక్కువ పడతాయి అన్నమాట అందుకే చాలా చోట్ల ఇప్పుడు పాలేరు ఉంది సూర్యపేట పాలేరు రిజర్వాయర్ కానీ అట్లాగే కర్నూలు జిల్లా వెలుగోడు తెలుగంగ రిజర్వాయర్ ఉంది వాళ్ళు తీసుకెళ్తారు ఇట్లా వైరా ఉంది చాలా చోట్ల బీదర్ ఏరియా నుంచి కూడా వస్తారు రొయ్యల బుట్టలు చాలా మంది వేలు అవైతే చాలా వేలల్లో వర్క్ చెప్తారు అందుకే మీ మిషన్ పెట్టడం కారణం ఏంటంటే ఎక్కువ బుట్టలు రావడం వల్ల ఈ మిషన్స్ కూడా చాలా ఖర్చు పెట్టి తీసుకురావడం జరిగింది మిషన్స్ మీద చేస్తున్నారు అంటే ఇంతకుముందు 3 వెదురు బొంగులు ఇవన్నీ చేతితో కట్ చేసుకునే వాళ్ళ ఇంతకుముందు మా పెద్దవాళ్ళని చేసుకునే వాళ్ళు మేము ఇంకా మేము చాలా రకాల సెల్ ఫోన్ షాపులు అయినా ఇవన్నీ చాలా వ్యాపారాలు పెట్టి వాటిలో మాకేమి ఏం మిగిలిపాటు అనిపించలేదు ఇక మా సొంత కులవృత్తిని నమ్ముకుని ఇందులో మేము బిజినెస్ చేయడం స్టార్ట్ చేసాం చేశాక మేము రకరకాల పనిముట్లను తీసుకొచ్చి మిషనరీని తీసుకొచ్చి చేసుకుంటూ ఉన్నాం ఓకే మీరు వచ్చిన తర్వాత ఈ మిషనరీని పెట్టి కొద్దిగా పని ఈజీ చేసుకోవడం అయితే ఒక రకరకాల బుట్టలు చేస్తున్నారు కదా మీకు ప్రధానమైన ముడిసరుకు ఏంటండి వీటికి వెదురు బొంగులు వీటికి వచ్చేసరికి తీగ దీన్ని గూడపాల తీగ అంటారు గూడపాల తీగ మరి నల్ల తీగ అంటారు ఈ తీగ మాకు లంబసింగి ఏరియా పాడేరు పార్వతీపురం ఈ తీగ అండి లంబసింగి పాడేరు పార్వతీపురం ఏరియా అని ఇంతకుముందు ఖమ్మం జిల్లా నుంచి వచ్చేది అయితే ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు అలా దొరకట్లేదు వాళ్ళు తీగ చానపు మా మామయ్య అంటే ఇంచుమించి 50 సంవత్సరాల నుంచి తీగలు తీయడం వల్ల కొన్ని అటవీ ప్రాంతాలను వ్యవసాయాలుగా చేయడం వల్ల తీగలు దొరకడం లేదు అక్కడ నుంచి తీసుకొస్తున్నాం బొబ్బిలి ఏరియా నుంచి కూడా తీసుకొస్తాం ఈ తీగ అక్కడ నుంచి అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులు వాళ్ళు కాయలు ఉంటారు కదా వాళ్ళ ద్వారా మాకు వస్తుంది ఓకే ఓకే దాన్ని అక్కడ నుంచి కొనుగోలు చేస్తారు తర్వాత వెదురు బొంగులు ఎక్కడ నుంచి తీసుకుంటారు అస్సాం నుంచి తెస్తున్నాం అండి ఇది కూడా ఇంతకుముందు ఇక్కడ లోకల్లోనే తీసుకొచ్చి అల్లేవారు మా వాళ్ళు అంతే పెద్దవాళ్ళు ఇంకా మేము పనులకు వచ్చిన తర్వాత మేము ఇంకా కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి అంత తెలుసుకొని అస్సాం నుంచి తీసుకురావడం జరిగింది గత 7-8 సంవత్సరాల నుంచి అక్కడ లేదంటే క్వాలిటీ బాగుంటుంది లావు బాగుంటుంది అక్కడ ఉన్నంత అక్కడ నుంచి మన ఈ లోకల్లో తీసుకొచ్చినాము వేస్ట్ ఎక్కువైపోవడం పెట్టుబడి బాగా పెరిగిపోయింది అక్కడ నుంచి తీసుకురావడం వల్ల మాకు వేస్ట్ లేదు మంచి లావు సైజు పెద్దయి క్వాలిటీ బాగుంటుందని అక్కడి నుంచి తీసుకొస్తుంది వెదురు బొంగులు తీసుకొచ్చి వెదురు బొంగుల్ని ముక్కలు చేస్తున్నట్టు వెదురు బొంగుల్ని మిషన్ మీద కట్ చేయడం వాటిని పగలగొట్టడం పగలగొట్టిన వాటిని స్లైస్ అంటే పేడ్లో లేయర్స్ తీసుకొని పత్యాలు ఆ పత్యాలు తీసుకున్న తర్వాత కత్తి మీద పుల్లలు చేస్తాం తర్వాత ఈ విధంగా పుల్లలు చేస్తాం పుల్లలు చేసిన తర్వాత ఈ పైన ఉండేదంతా కూడా పోవడానికి మంట మీద కాపుతాం ఇట్లా సన్నటి మంట మీద నల్ల కావడానికి పుల్ల స్ట్రాంగ్ కావడానికి వీటికున్న పేళ్లు మాకు కుచ్చుకోకుండా చేతులు కుచ్చుకోకుండా పని చేయడం వీలుగా ఉండడానికి నీళ్ళలో పెట్టాక బుట్టలు చేపలకు కూడా వైట్ ఉంటే తెల్లగా ఉంటే పడవు ఈ నల్లగా ఉండడం వల్ల నీళ్ళల్లో కనపడక అందులో చిన్న తిరిగే చిన్న చిన్న పరకల కోసం ఈ కొరమీన్లని వాలగలని రకరకాల చేపలు అందులో పడడం జరుగుతుంది ఓకే ఓకే ఇప్పుడు ఒక బుట్ట తీసుకెళ్లారు ఒక రైతు లేదా ఒక మత్స్యకారుడు మీ దగ్గర నుంచి ఒక బుట్ట తీసుకెళ్లారు ఎన్నాళ్ళ పాటు దాన్ని వాడుకోవడానికి ఉంటుంది ఇప్పుడు ఇది ఊత అంటారండి ఈ ఊత
దీని యొక్క కాస్ట్ 2200 రూపాయలు. ఇది ఒకసారి తీసుకెళ్తే జాగ్రత్తగా వాడే వాళ్ళైతే మినిమం 3 నుంచి 4 సంవత్సరాలు వాడుకుంటారండి. జాగ్రత్తగా అంటే ఇది సంవత్సరం మొత్తం వాడరు. కొత్త నీళ్లు కొత్త వరదలు వచ్చినప్పుడు చేపలు ఎదురెక్కి ఆ సమయంలో దీన్ని వాడతారు. అప్పుడు జాగ్రత్తగా వాడినకి 3 సంవత్సరాలు నీడలో పెట్టుకుని చాలా మంది అలాగే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాడే దాన్ని బట్టి ఉంటుంది. వీటికి మెయింటెనెన్స్ ఏముంటుంది అంటే వాళ్ళు వాడే క్రమంలో త్వరగా పోవడం త్వరగా పోకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు మేము ఇట్లా ఇస్తాం కదండి, ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళగానే వాళ్ళు ఇలా వాడరు. దీని ఏం చేస్తారంటే మన ఇంట్లో ప్యాకింగ్ వైర్లు అనే సామాన్ తీసుకుంటే వైర్లు ఉంటాయి కదా, ఆ వైర్తో వీటి కట్లేసుకోవడం ఇది కదలకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. తొందరగా పాడవకూడదు, కొన్ని సంవత్సరాలు మా దగ్గర పనిచే ఉండాలి ఈ పని ముట్టని వాళ్ళు జాగ్రత్తగా అన్ని తయారు చేసుకుంటారు వైర్లతో. అదే అదే అంటే మీరు కూడా వైర్ కాకుండా ఈ ప్రత్యేకించి ఈ తీగను వాడడానికి కారణం ఏంటంటే ఇది ఎక్కువ రోజు లైఫ్ ఉంటుందా లేకపోతే దీన్ని చేపలు పట్టడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అయితే అవతల బుట్ట అండి, ఈ బుట్టలో ఉంది కదా, ఇది బుట్ట అండి. ఇది ఇందులో ఇది దీనిలో ఇది స్టార్టింగ్ సైజు. ఇక్కడ నుంచి 15 కేజీలు 20 కేజీలు చేపలు పడే బుట్టలు కూడా ఉంటాయి. అయితే దీనికి తీగ మీరు అడిగిన దానికి ఈ తీగ ఎందుకే వాడతామంటే ఈ తీగలు నీళ్ళలో నానినప్పుడు ఇది ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఈ తీగ పుల్ల రెండు నానితే కదండి, నానినప్పుడు అది ఒక రకమైన స్మెల్ ఆ స్మెల్ కూడా చేపలు పడే అవకాశాలు ఉంటాయి. చాలా మంది ట్రై చేశారు, ఇనప మావులు జాలీలు అని అవి ఇవన్నీ ట్రై చేశారు కానీ ఎవరు కూడా పెట్టిన వాళ్ళందరూ వేలు వేలు ఖర్చు పెట్టి దాని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయి మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇవే తీసుకెళ్తున్నారు. ఇట్లాంటివి వాడతారు ఈ బుట్ట ప్రత్యేక రొయ్యలు అండి. రొయ్యల బుట్టలు కూడా చాలా రకాలు ఉంటాయి. ఇట్లా ఓపెన్ అవుతుంది, ఇట్లా వెళ్ళిపోతాయి, ఇట్లా వెళ్ళిపోతాయండి. ఒకవేళ చేప మళ్ళీ బయటకు రావాలి, రొయ్యగానే చేపగా రావాలనుకున్నప్పుడు దీని టచ్ అవుతుంది కదా, అది కాగానే ఇట్లా క్లోజ్ అయిపోతుంది. మన సేమ్ మన ఇంటి తలుపులు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా క్లోజ్ రావడానికి ఉండదు, రావడానికి ఉండదు. ఇక ఎన్ని చేపలైనా వెళ్తాయి, అందులో ఒకటి కూడా రాలేదు. ఏదైనా బలవంగా బుట్ట పాతది అయిపోయి పుల్ల ఇరగొట్టుకుంటే తప్ప బయటకైతే రాలేదు. ఓకే ఓకే. అయితే ఎవరైనా కావాలంటే ఎట్లా మీరు అంటే వస్తేనే ఇస్తారా లేదంటే ఫోన్లలో ఆర్డర్ చేసిన వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారా? ఈ తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలంగాణ నుంచి ఏరియాల నుంచి వచ్చే వాళ్ళు చాలా వరకు చుట్టుపక్కల 20 నుంచి 50 కిలోమీటర్ల లోపు వాళ్ళు మాత్రం మా దగ్గరికి వస్తారండి. ఒక 100-150 కిలోమీటర్ ఇంచుమించు 400-500 కిలోమీటర్ కూడా వెళ్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్లో అమౌంట్ వేసేస్తే పలానా సైజు కావాలి మాకు పలానా చేపలకు అని చెప్పేస్తే అకౌంట్లో అమౌంట్ వేసిన తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ క్రాంతి అని విఆర్ఎల్ అని ఇప్పుడు ఆర్టీసీ కార్గో రకరకాల ట్రాన్స్పోర్ట్ నుంచి వాళ్ళకి మేము పంపించేస్తాం. వాళ్ళకి పంపిస్తాం అంటే వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు, రాలేని వాళ్ళకి మీరు పంపిస్తారు. వాళ్ళకి ఏ విధంగా పంపిస్తాం అంటే ఈ విధంగా అయితే ట్రాన్స్పోర్ట్లు వేయలేం కాబట్టి ఆ విధంగా తడకలు ఉన్నాయి కదండి, ఆ తడకలని కట్టలుగా కట్టి వాళ్ళకి బస్సులో కానీ వాటి ప్యాక్ చేసేసి బస్సులో కానీ వాళ్ళు ఏ రూపంగా ఏమంటే ఆ రూపంగా వాళ్ళకి ఏ విధంగా మనకు అన్ని మీరు కూడా టౌన్ కాబట్టి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా ఫిట్ చేసుకుంటారు? అవి వాళ్ళు సేమ్ ఇప్పుడు ఇందాక చూసా చేస్తున్నారు కదండి, వీటిని సేమ్ ఈ వైర్తో ఇవి జాయింట్ చేస్తారు. ఈ జాయింట్స్ ఆ తడకలన్నీ ఇట్లా పెట్టుకొని జాయింట్ చేసుకుంటారు. మీరు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మంది తెలుస్తుంది, కొంతమంది తెలియాలి అంటే మా దగ్గరకు ఎవరైనా వస్తే వీడియో తీసుకుంటారు. ఈ మధ్యన మేము ఏం చేస్తున్నామంటే రాని వాళ్ళకి మేమే వీడియో పంపించడం, ఆ వీడియో చూసుకుంటూ వాళ్ళు తయారు చేసుకుంటారు. ఎట్లా చేసుకోవాలి ఏమింది అనేది మేము పంపిస్తాం, దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటాం. ఓకే. మీరు దాదాపు ఇక్కడ మీ దాదాపు 30 కుటుంబాల వాళ్ళు ఈ చేపలు బుట్టలు వాళ్ళే వృత్తిని చేస్తూ ఉన్నాము, రకరకాల కథలు కూడా వేరే ప్రయత్నాలు చేసి కూడా అదయ్యమని అన్నారు కదా, అంటే ఇప్పుడు అన్ని రోజుల్లో పని దొరుకుతుందా అందరికి లేదంటే కొంతకాలం పాటు సీజన్ ఉండి కొన్నాళ్ళు అన్ సీజన్ అనేది? ఇది అలా కూడా ఉంటుందండి, ఇది అన్ని సంవత్సరం మొత్తం ఉండదు. ఎక్కువ మాకు పని అంటే వర్షాకాలం, మృగశిర కార్తీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు అక్టోబర్ నెల వరకు ఫుల్ బిజీగా ఉంటాం. అట్లా అది తర్వాత ఒక 2-3 నెలలు నవంబర్ డిసెంబర్ జనవరి ఉండరు. ఫిబ్రవరి నెల నుంచి మళ్ళీ రొయ్యలు బుట్టలు, వర్షాకాలం ఏమో ఈ కొరమైన బుట్టలు కొరమైన నల్ల చేపలకు సంబంధించిన బుట్టలు ఎక్కువ వస్తారు. ఈ ఫిబ్రవరి నెల నుంచి మే నెల వరకు మాత్రం రొయ్యలు పట్టే బుట్టలకు వస్తారు, రొయ్యల బుట్టలకు వస్తారు. కొద్ది రోజులు ఎక్కువ పని ఉంటుంది, కొద్ది రోజులు పని ఒక 2-3 నెలలు అస్సలు ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇక బయట తప్పక సిమెంట్ పని కానీ సుతా టాపీ పని ఆ పనికి బయటకు వెళ్తారు, చూసుకుంటారు ఎవరికి వీలైనా ఈ పని నడిచిన రోజులు వీటి మీద సంవత్సరం అంతా నడవదు కాబట్టి వేరే పనులకు వెళ్తాం. ఒక 8 నెలలు ఖచ్చితంగా నడుస్తుంది అంటే 4 నెలలు కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. చేపల బుట్టలు మాత్రమే అల్లుతుంటారా మీరు, ఇంకా వేరే ఏమైనా అంటే ఈ వెదురు పుల్లలతోటి చేయగలిగే వేరే ప్రొడక్ట్స్ ఏమైనా తయారు చేస్తారు? ఈ మధ్యన కుల్ఫీకి సంబంధించి ఐస్ క్రీమ్ సంబంధించి విజయవాడ హైదరాబాద్ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. కుల్ఫీ పుల్లలు ఉంటాయి కదా ఐస్ క్రీమ్ పెట్టే పుల్లలు, ఆ పుల్లలు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే వెదురు బొంగుతో వెదురు బొంగుతో చేసి ఇట్లా మీ దగ్గర అవి కూడా డోర్ వేసుకునే కూడా కనిపిస్తున్నట్టు విండోస్ కేసు విండోస్ కేసే అవి కూడా తడకలు కూడా తయారు చేస్తాం. కానీ బిజీగా ఉన్నప్పుడు మాత్రం చేయలేము, ఖాళీ ఉన్న టైంలో మాత్రం చేయగలం. ఖాళీ ఉన్న టైంలో అవి ఎవరన్నా ఇస్తే ఓకే. అట్లాంటివి కూడా చేస్తారు అంటే అవి కూడా వెదురు బొంగులు ఇది తీగనా లేదంటే వేరే దానికి వైరు ప్లాస్టిక్ వైర్ ఉంటుంది వైరు వాడతాం. వెదురు బొంగులు కర్రలు మాత్రం ఇవి వాడతారు, మిగతా వాటికి ప్లాస్టిక్. ఈ వెదురు బొంగులు కూడా అమ్ముతాం, ఈ తీగలు కూడా అమ్ముతాం. వెదురు బొంగులు కావాలంటే ఎవరు కావాలంటే అమ్ముతాం. చాలా మంది మా దగ్గరకు వచ్చి చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఈ
టమాటా తోటలకు స్టేకింగ్ కోసం, స్టేకింగ్ కోసం చాలా మంది తీసుకెళ్తున్నారు ఈ ఏరియాలో. బెదిరి బొంగులు కూడా అమ్ముతాం. అదే పందిరి చెట్లని ఇట్లా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన చెట్లు ఉన్నాయి కదా, రోడ్ల మీద చెట్లు నాటుతున్నారు కదా, ఆ చెట్లకు కూడా ఈ మధ్యన చాలా మంది ఈ సర్పంచులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చెట్లు పడిపోకుండా గాలి పడకుండా చుట్టూరు జాలి పెడుతున్నారు కదా, జాలి ట్రీ గార్డ్స్ వాటికి ఆ బద్దలు ఈ కర్ర కొనుక్కుంటే కర్రని మేము పగలగొట్టి దాని రేట్ ఇట్లా మాట్లాడుకొని వాళ్ళకి బద్దలు లెక్క ఇచ్చేస్తున్నాం. ఎక్కువ మంది ఐరన్ కూడా పెడుతుంటారు కదా, అయినా కూడా ఇవి కూడా కొంతమంది ఇవి తీసుకెళ్తున్నారు. ఇవి కూడా తీసుకెళ్ళి వెదురు కర్రలతో చేసిన వాటి ఈ బద్దల్ని తీసుకెళ్లి వాళ్ళు దాని చుట్టూరు పాతుకొని దానికి జాలి డైరెక్ట్ పెడితే ఉండవు, కొన్ని మెతక జాలీలు ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం యూజ్ చేస్తాం. అంటే కేవలం చేపల బుట్టలే కాదు, ఈ సీజన్ ఇది సీజన్ కాని టైంలో అట్లాంటి వేరే కూడా వస్తాం. ఏవైనా చేస్తాం, మాక్సిమం ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ చెరువుల్లో వేసుకునే వాళ్ళు కాకుండా చిన్న చిన్న చేపల చెరువులు వేసుకునే వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉంటాయి. ఎక్కువ మంది వలలతో పడతా ఉంటారు పెద్ద సంఖ్యలో. చేపలు పెంచే వాళ్ళు అయితే తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు ఒక్కసారే పట్టుకుంటారు, హార్వెస్ట్ ఒకసారి చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా వలలు పట్టే వాళ్ళు లాగే దగ్గర లాగే వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి పట్టించుకుంటారు. ఈ బుట్టలతో పెట్టుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి దీని జోలికి రారు వాళ్ళు. ఇది ఏమైనా వాగుల్లో ఆ గడ్డిలో గానీ ఆ కంపలు ఉన్న చెరువులు గానీ అట్లాంటి వాటిల్లో రోజు జీవనాధారం రోజుకి 500-1000 రూపాయలు కావాల్సిన వాళ్ళు 10 బుట్లు 20 బుట్లు తీసుకెళ్ళడం, అట్లా జీవనాన్ని గడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఎవరైనా కావాలంటే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఫోన్ చేయొచ్చు, ఎవరికైనా కావాలనుకుంటే కూడా మీకు ఆర్డర్ చేయొచ్చు. ఆర్డర్ ఇచ్చే ఫోన్ అంతా ఎక్కువ ఇప్పుడు ఫోన్ల మీద ఆర్డర్స్ అని మొత్తం. అదే ఫోన్పే గూగుల్ పే చేస్తారు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది సత్యనారాయణ గారు చెప్తా ఉన్నది. వీళ్ళు అనేక రకాల బుట్టలు, అంటే మన ముందు కనిపిస్తుంది ఇది రొయ్యలు పట్టడానికి ఉపయోగించే, వీటిలో అనేక రకాల సైజులు ఉన్నాయి. దీని ధర ఎంత ఉంటుందండి మామూలుగా? ఇది ఒక 300 నుంచి స్టార్ట్ ఉన్నాయండి, దీనికి చాలా రకాలు ఉంటాయి. 300 సైజులను బట్టి ఇది 300 రూపాయల నుంచి ఉంది. ఇంకా అనేక రకాల బుట్టలు, పాము చేపలుగా చెప్పుకునే మనగమేలు లాంటివి, కొన్ని పొడుగున్న చేపలను పట్టడానికి వీటిని వినియోగిస్తూ ఉంటారు. ఇవేమో చేపలు ఎదురెక్కినప్పుడు వాటిని ఆపడం కోసం వీటిని వినియోగిస్తూ ఉంటారు. ఇంకా కొన్ని రకాల చేపలు బుట్టలు, అనేక రకాల బుట్టలు వీళ్ళు అల్తున్నారు. అయితే వీటిని అల్లే క్రమంలో తెలుగు, రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వీటి అవసరం ఉన్న వాళ్ళు వచ్చి వీటిని తీసుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు చాలామంది తీసుకెళ్తూ ఉంటారు. చేపల చెరువులు సాగు చేసే రైతులు అయితే ఎక్కువ మందికి దీని ఉపయోగం ఉండదు, ఎందుకంటే వలలతో వాళ్ళు చేపలు ఒకేసారి పట్టుకుంటారు కాబట్టి. కానీ చిన్న చిన్న వాగుల వెంట చేపలు వేటాడే వాళ్ళు కానీ, లేదంటే చిన్న చిన్న గుంతలు వాటిల్లో చేపలు పట్టుకోవడానికి కానీ ఇవి చాలా బాగుంటాయి. వలలలో పడనటువంటి చేపలు, ముఖ్యంగా నల్ల చేపలుగా చెప్పుకునే కొర్రమీను ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైన చేపలు వలల్లో వాటిని బంధించలేరు కాబట్టి వాటిని పట్టుకోవడానికి ఇట్లాంటి చేపల బుట్టలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని సత్యనారాయణ గారు చెప్తున్నారు. అనేక ప్రాంతాల్లో వాళ్ళు కూడా, ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా, దూరంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది తీసుకెళ్తూ ఉన్నారు. ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఈ వీడియో మీద డిస్ప్లే అవుతుంది కాబట్టి వారితో మాట్లాడి, ఇంకా మనకు కొనుగోలు చేసే ముందు కూడా ఎవరైనా ఎక్కడైనా కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటే కూడా మన ప్రాంతంలో ఏ రకమైన చేపలు ఉన్నాయి, ఏ రకమైన బుట్టలు మన చేపలను పట్టడానికి ఉపయోగపడతాయి, అలాంటివి వీళ్ళ దగ్గర ఉన్నాయా లేదా ఉంటే వాటిని మనం ఏ విధంగా ఉపయోగించగలుగుతాం అనేది పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేస్తే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకేదైనా సందేహాలు ఉంటే కూడా సత్యనారాయణ గారితో మాట్లాడితే వాళ్ళు కూడా మనకు ఉన్న డౌట్స్ క్లియర్ చేసే అవకాశం ఉంది. మరొక వీడియోలో మరొక సాగులో అనుభవం కలిగిన రైతుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే. ట్రాన్స్పోర్ట్ చెప్తుంది అది గొప్ప గొప్ప.